మధ్య కొట్టమిట్టాడుతున్న గిరిజనులు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి ఉన్నత వైద్యం అందించాలని కాంగ్రెస్ పార్టీ పాచిపెంట శాంతకుమారి డిమాండ్. విశాఖ జిల్లా వడ్డాది మాడగుల మండలం ఔరవాడ పంచాయతీ పశువుల బంద గ్రామంలో గల గిరిజనులు విషజ్వరాలకు గురై సరైన వైద్యం అందక చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల బంద గ్రామానికి ఆనుకొని మరో గ్రామం ఉందని ఈ రెండు గ్రామాల్లో 13 కుటుంబముల గిరిజనులు జీవిస్తున్నారని ఈ గ్రామాలు మండలానికి దూరంగా కొండల మధ్యలో ఉందని ఈ గ్రామాలకు చేరుకునేందుకు రహదారి లేదని ఆమె అన్నారు. నేటికి కాలినడకనే ప్రయాణం చేయాలని అలాగే విద్యుత్ సౌకర్యం కూడా లేదని వీళ్ళు ఆసుపత్రికి పోవాలంటే సుమారు 5 కిలోమీటర్లు డోలి మీదనే రావాలి తప్ప వేరొక ఆస్కారం లేదని ఆమె అన్నారు. గత కొన్ని రోజులుగా జ్వరాలు బారిన పడి సరైన వైద్యం అందక ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతుందని గ్రామంలో ఒకరు అనారోగ్యంతో ఇబ్బంది పడితే డోలి మూత ద్వారా తీసుకెళ్లగలరు గాని ఒకేసారి ఇంతమంది జ్వరాలు బారిన పడడంతో అంతమందిని ఆసుపత్రికి తీసుకుపోవాలంటే ఎలా అని గిరిజనులు దిక్కుతోచిన పరిస్థితుల్లో తమ ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు వారికి తెలిసిన నాటు వైద్యం ఆరోగ్యం బాగు చేసుకునేందుకు వాడుతున్నారని ఆమె అన్నారు.